సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు పెంచిన వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట బుక్కాయపల్లె గ్రామాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఒక మైదుకూరు నియోజకవర్గంలోనే నెల నెల కేవలం పెన్షన్ డబ్బులు 10,52,00,000 రూపాయలు అందజేస్తున్న వైసీపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే తెలిపారు. చెప్పినటువంటి అన్ని కూడా ఏ ఒక్కటి కూడా హామీను అమలుపరచకుండా పోయిన పాపం. మరి ఈరోజు చెప్పిన మాట ప్రకారం జనవరి 1వ తారీఖు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పిన మాట ప్రకారం మీరు ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆప్యాయంగా వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. ప్రతి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, ప్రజలకు అందరికీ ఇస్తున్నారు. మరి ఈ డబ్బు అంతా కూడా ఇంతకుముందు ఏమైంది? చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే బడ్జెట్ ఉంది, ఇదే డబ్బు ఉంది, ఏం చేశావు ఆ డబ్బు అంతా? కేవలం జన్మభూమి కమిటీలు మీ తెలుగుదేశం వాళ్ళకే తింటా ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేసి దొంగ బిల్లులు చేసుకొని నీరు చెట్టు అని అయ్యని అని పెట్టుకుని బిల్లులు చేసుకొని తింటాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఇది ప్రజల డబ్బు, ప్రజలకే చెప్పాలి, ప్రజలకే పంచాలి. ముఖ్యంగా ముసలి వాళ్ళు ఉన్నారు, మరి బట్ట తరిపిన వితంతువులు ఉన్నారు, కాలు చేయలేని వికలాంగులు ఉన్నారు, మరి వారికి జీవనోపాధి కొరకు మనం ఎంత చేస్తున్నాం.